అలాగే నేను మీకు అన్న లాంటి వాడిని, నన్ను గెలిపించండి, నేను మీకు అండగా ఉంటాను అంటున్నాడు. అన్న అన్న పదవికే కళంకం చంద్రబాబు నాయుడు. ఈరోజు తన సొంత తల్లి అమ్మన్నమ్మ హైదరాబాద్ లో ఉన్న ఆమె ఇల్లు గాని 5 ఎకరాల భూమి గాని ఎక్కడ ఆడపడుచులకు ఇవ్వలేదు. తన కొడుకైన లోకేష్ కి అమ్మన్నమ్మ ఆస్తి అలాగే మనోడికి మార్చేసి మరి తోడ పుట్టిన వాళ్లే మోసం చేసిన చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని మోసం చేయడానికి ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆడవాళ్ళని మోసం చేయడమే ఆయన పని అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చింతమనేని గారు తెలుసు ఏ విధంగా ఇసుక మాఫియాకి కారణమైన చింతమనేని నిలదీశారన్న కారణంతో వనజాక్షి ఒక ఆడపిల్ల ఒక మహిళ ఉండి కూడా పోరాడితే ఆమెని శభాష్ అనాల్సింది పోయి తన ఎమ్మెల్యే ఆవిడ్ని ఇసుకలో వేసి కొడితే ఇంటికి పిలిచి ఆమెనే తిట్టి సెటిల్మెంట్ చేసిన మహిళ ద్రోహి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు అవునా కాదా అంటే ప్రతి ఒక్క మహిళ అవుననే చెప్తుంది. ఈరోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ తో విజయవాడలో ఎంతో మంది అమాయకమైన మహిళల్ని వడ్డీల పేరుతో వ్యభిచార కూపంలో దించుతుంటే దాని మీద పోరాడిన నన్నేమో రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశాడు. ఎందుకంటే సాక్ష్యాలతో సహా బయటకు తీసుకొచ్చిన వాటిని అసెంబ్లీలో మేము మాట్లాడితే మహిళలందరూ చూస్తారన్న భయంతో మమ్మల్ని ఏ విధంగా పోలీసులతో మరి మార్షల్స్ తో బయట పడటమే కాకుండా కోర్టు నుంచి ఇంట్రీ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా అసెంబ్లీలో అడుగు పట్టనీయకుండా చేసి అసెంబ్లీ వ్యవస్థనే నాశనం చేసిన గనుడు ఎవరయ్యో అంటే అది చంద్రబాబు నాయుడు అనే తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు ఆ కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితుడైన బుద్ధా వెంకన్నను గాని బోడే ప్రసాద్ ని గాని అలాగే తన పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని పోషిస్తూ ఆడవాళ్ళకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడికి అన్న అన్న పదం సూట్ అవుతుందా అని అడుగుతున్నా. అన్న అన్న పదం సూట్ అయ్యేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఎందుకంటే ఈ రోజు ప్రతి తల్లి తన బిడ్డని స్కూల్ కు పంపిస్తే అమ్మ ఒడి పథకం కింద 15,000 అమ్మ అకౌంట్ లో వేయాలనుకుంటున్నాడు. అలాగే ప్రతి తల్లి ప్రతి మహిళ పేరున కూడా ఇల్లు కట్టి 25 లక్షల మహిళల పేరు మీద ఇల్లు కట్టి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే వాళ్ళ పిల్లలు ఏం చదువుకోవాలనుకున్నా ఆ చదువు వాళ్ళని చదివించే విధంగా ప్రభుత్వమే మరి ఆ బరువు మోస్తుందని చెప్పిన జగనన్న మనకి అన్నా కాదా అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు పసుపు కుంకుమలతో చిరకాలం ముత్తైదువులుగా ఉండాలని ఈరోజు మద్యపాన నిషేధాన్ని కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకొని నవరత్నాల్లో పెట్టిన గొప్ప అన్న ఎవరైనా ఉంటే అది జగనన్న మాత్రమే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యకర్తం చేసుకునే ఆడవాళ్ళు 45 ఏళ్లకే వాళ్ళందరూ కూడా ఉడిగిపోతుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకి 45 ఏళ్లు పూర్తయితే 4 సంవత్సరాలలో 75,000 రూపాయల్ని ఆ మహిళలకి ఇవ్వాలి అనే ఆలోచన చేసిన గొప్ప అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మహిళల్ని లక్షాధికారులు చేయాలనుకున్నాడు, ఈ రాష్ట్రాల్లో సమస్యలు అనేవి లేకుండా చేయాలనుకున్నాడు, ప్రతి కుటుంబంలో వెలుగు నింపాలనుకుంటున్నారు. అలాంటి రాజన్న రక్తం విజయమ్మ ముద్దు బిడ్డ అయిన జగనన్నే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించగలడు. ఆడవాళ్ళకి రక్షణ గాని ఆర్థికంగా ఎదిగే అవకాశం గాని అలాగే రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వగలిగిన ఒకే ఒక్క నాయకుడు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికైతే 600 హామీలు ఇచ్చాడు గాని ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అంటే శూన్యమనే చెప్పొచ్చు. ఈరోజు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరు మీద 30,000 రూపాయలు వేస్తానన్నాడు, ఎవరికైనా వేస్తాడా? మరి ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఆడపిల్లలు పుట్టలేదా? ఇంతవరకు ఆడపిల్లలు పుట్టారనేది రికార్డు కూడా చేయకుండా పుట్టిన ఆడపిల్లల్ని మహాలక్ష్ముల్ని చేయాల్సింది పోయి వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది మీ అందరూ కూడా గమనించారు.